అప్డేట్ చూస్తే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. మట్ ఫుడ్ గ్రౌండ్ లో నుంచి మొదలైన బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. నివేదిత సాయన్నకు మద్దతుగా ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు గ్రౌండ్లో జమ కావాలి. ఎప్పుడు పోయే మేము ర్యాలీ చేసేది బయట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవి కాని హామీలిచ్చి మోసం చేసిందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మండిపడ్డారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్లో ప్రచారం నిర్వహించారు. ఈసారి ఆలోచన చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళకి బుద్ధి రావాలంటే మనం ఓటు ద్వారానే సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ. శ్రీమస్సే కదా, మీకు ఎన్ని ఖర్చు అయిందో నేను చెప్తా కూసోండి అని చెప్పిన కూసోవైతే చెప్పిన వాళ్ళకి శ్రీమస్ వచ్చింది ఎక్కిండు. 11 మంది పోయి పాలమూరు పోయిన తర్వాత తిరిగిన తర్వాత ఇంత ఆకలి అయితే తినాలనిపించదా, లేదా దోసులు ఎవరన్నా ఇంత షాండోలా పూరి తినిపియంటే తినిపియాలి. మీ సంతకం పెట్టుకున్నాడు, బూత్ నెంబర్ రాసుకున్నాడు, జాగ్రత్త పెట్టుకో తల్లి. దీంట్లో 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీ అంజమ్మకు సేపు ఆగు, అందరి ఇంటి ఉంది ఒకదాని. 6 గ్యారంటీలు ఉన్నాయి, 13 హామీలు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతుంది. మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపునకు ప్రచార సభ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ ఎలక్షన్ లో భాగంగా ప్రచారంలో భాగంగా ఈరోజు బోడుపల్ల
ఈరోజు పెద్ద ఎత్తున మంద సంజీవారెడ్డి గారు మన అధ్యక్షుల సందర్భంగా ఇంత పెద్ద సభ జరుగుతుందంటే అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మన ఇంటికి దినం తప్పి దినం ఇట్లా నల్లి నీళ్ళు వచ్చేటట్టు చేసిందంట. ఆరేళ్ల కింద ట్యాంకర్లు తిరుగుతుండే, ఒక్క ట్యాంకర్ లేకుండా నేను మంత్రి ఉన్నప్పుడు లాస్ట్ 5 ఏళ్ల దాకా మొన్నటి దాకా డిసెంబర్ 7 దాకా కూడా ఒక్క ట్యాంకర్ కనిపించలేదంట. ఎప్పుడైతే కేసీఆర్ సీఎం గా లేడో మొత్తం వల్ల ట్యాంకర్లు సర్వ్ అయిపోయినాయంట. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందక్క, కరువు వచ్చిందక్క, కరువు వచ్చిందక్క. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి గుర్తా? మన ఇప్పుడున్న కాంగ్రెస్ సీఎం ఒట్లు తింటుండక్క, దేవుళ్ళ మీద ఒట్లు తింటుడు. ఎవరైతే ఒట్లు తింటారో దేవుళ్ళ మీద వాళ్లకు లచ్చ తగులుతుందా లేదా, బర్కత్ ఇస్తుందా లేదా? మనకున్న తెలంగాణ రాజే ఒట్లు తింటుండే దేవుళ్ళ మీద, వాళ్ళకు అవనమ్మకం ఉన్న వాళ్ళే ఒట్లు తింటారు కదా. ఒట్లు తినేట వాళ్ళకి బర్కత్ ఉంటుందా? ఒట్లు తినేట వాళ్ళ మీద నమ్మకం ఉంటుందా? ఒట్ల వాళ్ళు తింటారు, మరి పెద్ద మనుషులు చెప్పకపోదురా. ఒట్లు తింటే దరిద్రం ఉంటుంది, బర్కత్ ఉండదు, అవకాశం మనకు సీఎం దొరికింది. కాబట్టి మీరు ధైర్యం చేయండి, మంచి అవకాశం వచ్చింది. మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు మనకు ఎంపీ అభ్యర్థులు ఇచ్చిండు. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ గెలిపియాలని కూడా మీ అందరిని కొడుతున్నా. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయారని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాటలకు మరోసారి మోసపోకుండా ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని కోరారు చల్లా వెంకటరామిరెడ్డి. 3వ తేదీ ఎన్నికల తేదీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు బీఆర్ఎస్ పార్టీ మీద, కారు గుర్తు మీద, కేసీఆర్ గారి మీద, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఉండాలని కోరుతున్నాను. పోయినసారి మీరందరూ మీ సహకారము, మీ ఓట్లు అన్ని వేసి విజయుడు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినారు, హామీలు ఇచ్చినారు, పెన్షన్లు 4000 చేస్తామని చేసినారా? ఆడవాళ్ళకి 2500 నెలకు ఇస్తామన్నారు, ఇచ్చినారా? లేదు. క్యాష్ 400 రూపాయలకి ఇస్తామన్నారు, ఇచ్చినారా? లేదు. ఇదే కాకుండా రైతులకు రైతు రుణం మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. రైతు బంధు 15000 చేస్తామన్నారు, చేయలేదు. ఇవన్నీ కార్యక్రమాలు, ఉత్త హామీలు, ఒక్క హామీ కూడా వాళ్ళు ఈరోజు వారికి 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారిస్తామన్నారు, ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ఆశీర్వాదాలు ప్రవీణ్ కుమార్ మీద ఉండాలా, బీఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని కోరుతున్నా. 1వ నంబర్ గుర్తు బాగా గుర్తు పెట్టుకోండి, 1వ నంబరు మీరు పెద్ద మెజారిటీ ఇచ్చి ప్రవీణ్ కుమార్ గారికి, పోయినసారి 30000 ఇచ్చినారు విజయుడు గారికి, ఈసారి 50000 ఇవ్వాలి ప్రవీణ్ కుమార్ గారికి. ఈ మధ్యన కొత్తగా బీజేపీ వాళ్ళు మన చెవిలో పువ్వు పట్టడానికి పువ్వు గుర్తు పట్టుకొని వచ్చింది, ఏదమ్మా వాళ్ళకు? వాళ్ళు మన పిల్లలకు రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు, మరి ఏదమ్మా వాళ్ళకు? మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే, మన రైతన్నల జీవితాలు బాగుపడాలంటే, చల్లా గారి మాట నిలబడాలంటే, విజయుడు, శ్రమ, సంకాపురం రాముడు, దేవన్న, ప్రహ్లాద రెడ్డి అందరి మాటలు నిలబడాలంటే, సోమవారం నాడు ఏ గుర్తుకు ఓటేయాలి? గద్వాల జిల్లా ఉండాలా వద్దా? ఉండాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? గుర్తుకు ఓటేయాలి. నడిగడ్డ గెలవాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? 6 గుర్తుకు ఓటేయాలని చెప్తూ మరొక్కసారి మీ బిడ్డగా
మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు. మీరు నన్ను గెలిపించి పార్లమెంటులోకి పంపిస్తే నేను కాదు ఎంపీ అయ్యేది, మీరందరూ ఎంపీ అయినట్టు. సేవ చేయడమే, మీకు సేవ చేయడమే నా అవసరం, నా ఉద్యోగం. తప్పకుండా చివరి శ్వాస వరకు కూడా మీ సేవలోనే బతుకుతానని చెబుతూ మళ్ళొక్కసారి కారు గుర్తుకే వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని, ప్రజా సమస్యలను ఏ రోజు పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ ఉదయం ఆయన సనత్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. సరే, లాస్ట్ టైం మనందరం కిషన్ రెడ్డి గారు మన పార్లమెంటు గెలిచారు, కానీ ఏ రోజు కూడా మనకు అందుబాటులో లేదు. కనీసం మన అవసరాలు ఏంటి, మన ప్రాంత సమస్యలు ఏంటి. సరే, ఎవరైనా కానీ మన ఓట్ల ద్వారా ఎంతకు ఎదిగినా పర్వాలేదు, కానీ మన అవసరాలని కూడా అప్పుడప్పుడు చూడవలసినటువంటి అవసరం కూడా ఒక ప్రజాప్రతినిధికి ఉంటుంది. అవేమి పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎన్నికలు రాగానే మనకు అనిపించి మరి ఓట్లు అడగడము జరుగుతుంది మనకు అందుబాటులో ఉండాలి. పద్మారావు గారు మనకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు కాబట్టి దయచేసి మీరందరూ కాలు గుర్తు మీద ఓటేసి పద్మారావు గారిని గెలిపించవలసిందే. కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ను గెలిపిస్తాయని తేల్చి చెబుతున్నారు. బీజేపీ కాంగ్రెస్లు కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది అంటున్న కరీంనగర్ వాసులు తేల్చి చెబుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిలు అందిస్తారు. కేసీఆర్ బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే బస్ యాత్ర దాదాపు పూర్తయింది. నిన్న కరీంనగర్ పట్టణంలో బస్ యాత్ర తండోపతండాలుగా ప్రజలంతా స్వచ్ఛందంగా తరలొచ్చి బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ సంబంధించిన మహిళలు ఏమనుకుంటున్నారు, బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు నల్లేరుపై నడికేనా, ఇవన్నిటిపై మనతో మాట్లాడడానికి కరీంనగర్ పట్టణానికి సంబంధించిన మహిళలు మనతో ఉన్నారు. చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉంది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం ఎలా ఉంది, నిన్న కేసీఆర్ వచ్చారు కరీంనగర్కి, ఏ విధంగా ఉందంట? కాంగ్రెస్ పార్టీ అంటే అభ్యర్థి ఎవరో తెలియదు ఇంకా జనాలకు. ఆయనకి ఏంటంటే నామినేషన్ వేసిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ అభ్యర్థి 5 సంవత్సరాలుగా గెలిచిన తర్వాత గెలిచిన నియోజకవర్గాన్ని గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే వస్తున్నాడు. 5 సంవత్సరాలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు కరీంనగర్కు. ఒక గుడిదే లేదు, ఒక బడిదే లేదు. గుడుల పేరు బడుల పేర్లు చెప్పుకుంటూ రాజకీయాలు చేసి యువతలను రెచ్చగొట్టే మభ్యపెట్టే పనులే చేసిండు తప్ప ఒక్కటి కానీ ఒక్కటి మంచికొచ్చే పని కానీ కరీంనగర్కి చేసింది లేదు. ఎంపీగా ఉన్నన్ని రోజులు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండ్రు. ప్రతి రోడ్లు సుందరంగా తయారు చేసిండ్రు. ప్రతిదీ కరీంనగర్ డెవలప్మెంట్ జరిగిందంటే అది వినోద్ కుమార్ గారి వల్లనే అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే వినోద్ కుమార్ గారు అంటే చేతలల్లా చూపెడతారు, చెప్పడం కాదు. కరీంనగర్కి టీటీడీ టెంపుల్ని తీసుకొచ్చిండ్రు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారు విఘ్నుడు, విద్యావంతుడు, చదువుకున్న వాళ్ళకు ఓటేస్తే ఐఐటి IIIT కరీంనగర్ నుంచి వెళ్ళి కర్ణాటకకు తరలించకపోతుంటే బండి సంజయ్ అనేటైనే హారతి పట్టిండు. ఇప్పుడు ఎంపీగా వినోద్ కుమార్ ఉండేది ఉంటే IIIT కరీంనగర్కు వచ్చేది కొట్లాడేటోళ్ళు. మళ్ళీ IIIT కరీంనగర్కు రావాలంటే వినోద్ కుమార్ గారిని గెలిపించుకుంటామని అంటున్నారు. మహిళలుగా ఇప్పుడు ప్రతి మహిళలకు 2500 ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఏ ఇంట్లోనైనా ఏసీ ఫ్రిడ్జ్ ఉన్నది 200 కూడా అది యూజ్లెస్సే. అది చాలామంది కూడా నాయకుణ్ణి కోల్పోయినామన్న దాని మీద ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎంపీ వినోద్ అన్న రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న మెజార్టీ వినోద్ అన్నకి ఇవ్వాలని అందరు ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఆయన అన్నట్టు నిజంగా 2 కోట్ల ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులే ఉంటారు కదా అన్న. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అందులో సగం కూడా ఫుల్ఫిల్ చేయలేరు ఇప్పటికీ. ఇవాళ బోయిన్పల్లి వినోద్ కుమార్ సంఘర్ష పరిస్థితి అంటే గెలుపు నల్లేరుపై నడికే అని చెప్తున్నారు. ఇవాళ మీరు కూడా కరీంనగర్ అంతా పట్టణం అంతా తిరిగారు, కరీంనగర్ యువత ఏమనుకుంటారు ప్రత్యేకంగా? ఒక్కటన్నా, వినోద్ అన్న ఎడ్యుకేటెడ్ లీడర్, చదువుకున్న వ్యక్తి. ఏదైతే నిన్న కరీంనగర్ మనం రోడ్ షో చూసామో,
నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ గెలిచే సీటు తెలంగాణలో కరీంనగరే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ పక్క చెప్తున్నా, బంపర్ మెజార్టీతోని వినోద్ అన్న గెలుస్తుండు, పార్లమెంట్కి వెళ్తుండు. ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అని కొంతమంది నాయకులు అంటారు, మరి బీజేపీకి ఎందుకు వేయాలి, కాంగ్రెస్కి ఎందుకు వేయాలి? పార్లమెంట్లో తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆనాడు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ తెచ్చారు. ఇప్పుడు ఒక 8-9 మందిని ఇస్తే మరీ తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడతారు. చాలా స్పందన ఉంది బస్సు యాత్రకు అయితే, అసలు ఊహించని విధంగా బస్సు స్పందన ఉంది సార్కి. ఆ స్పందనను తట్టుకోలేకనే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటయ్యి సార్ యాత్రను అడ్డుకోవాలని చెప్పేసి నోటీసులు ఇప్పించుడు కానీ, ఇంకా వేరే విధంగా నిన్న కేటీఆర్ గారి షోలో వాళ్ళతో డ్రామాలు వేయించడం కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నారు. అర్థమైపోయింది వాళ్ళకు కూడా, దాదాపు టీఆర్ఎస్ మెజారిటీ సీట్లలో గెలుస్తుంది, మళ్ళీ ప్రభావం నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న భయంతోనే వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు. ఈ రోజే వారం, రేపే వారం, ఎల్లుండే వారం, ఈ వారాల పేరు చెప్పి గడుపుట 5 సంవత్సరాలు గడిపేసిండు కరీంనగర్. చేసింది ఏమి లేదు. ఆ వారాల పేరు మీద గడుపుకునే బండి సంజయ్ కావాలా, లేకపోతే మీకోసం మీ ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపించి ఆయన గలం గట్టిగా మాట్లాడి కరీంనగర్ ప్రజలకు ఏమేం కావాలో వాళ్ళ వరాలు కురిపించే నాయకుడు కావాలా? దాన్ని చూజ్ చేసుకొని మీరు 13 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటేయాలని కోరుతున్నాను. ఓకే, ఇది కరీంనగర్ ఎవరిని గదిలించినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను ఇవాళ ఖచ్చితంగా ఓటుగా మలుచుకున్నారు. ఖచ్చితంగా 13వ తేదీ నాడు ఏదైతే బీజేపీ కాంగ్రెస్లో బుద్ధి చెప్తారో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకుంటారని చెప్పేసి కూడా కరీంనగర్ సంబంధించిన యువతంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ క్యాథలిక్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సెక్యులర్ పార్టీకే తమ మద్దతు అంటూ క్రిస్టియన్ నాయకులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో క్రిస్టియన్లకు ఎంతో మంచి జరిగిందని, మరోసారి బీఆర్ఎస్ గెలిస్తేనే క్రిస్టియన్లకు అండగా ఉంటుందని వారు తేల్చి చెప్పారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సోలమోన్ రాజు, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లియో లెవిస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.